కేంద్రం ప్రతిపాదించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త బంద్ రెండో రోజుకు చేరుకుంది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలను ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటున్నారు. బ్యాంకర్ల సమ్మెతో ప్రభుత్వ బ్యాంకు శాఖల్లో నగదు డిపాజిట్లు, విత్డ్రా, చెక్కుల చెలామణి, రుణాల మంజూరు వంటి సేవలపై ప్రభావం పడింది. 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు 9 బ్యాంకు సంఘాల సమాఖ్య UFBU వెల్లడించింది. మరోవైపు బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు రైతుల మాదిరిగా నిరవధిక సమ్మె చేయాలని బ్యాంకు సంఘాల సమాఖ్య ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.